మండు టెండర్ కూడా లెక్క చేయకుండగా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, రెండు పార్టీ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే పాదయాత్రను మనం తిరిగి ప్రారంభించుకుంటా ఉన్నామో ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను రాసినటువంటి రాజోలు నియోజకవర్గం ప్రజలకి, మరి ముఖ్యంగా ఆ రెండు పార్టీలకు చెందినటువంటి గ్రామస్థాయి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక నీతివంతమైనటువంటి పాలన అందించినటువంటి నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం. క్రమశిక్షణకి మారు పేరు రాజోలు నియోజకవర్గం. దాతృత్వానికి, త్యాగాలకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఈనాడు మరలా మన జనసేన పార్టీ మనకి కలవడం అపూర్వమైనటువంటి ఒక నూతన చరిత్రను రాయబోతున్నామన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, 70 రోజుల నుంచి ఎప్పుడు అని ఎదురు చూసినటువంటి మన లోకేష్ బాబు గారి యొక్క ఉపన్యాసాన్ని మరలా మనం విన్నాం. భవిత కోసం ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యమీ సౌర్యమాక చూసి రాష్ట్రమే ఉప్పొంగి నాయక విదుడి కొండ ధైర్యమై నవ్యాంధ్రగడ్డ సౌఖ్యమై సౌఖ్యమై నడిపించు మమ్ము సైనిక సమాజ సేవక సంహారపు ఖడ్గం లేదింక అపజయం చందన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం. పరిస్థితి కనిపించని యాత్రతో